ఇదే సందర్భంలో మనం కలెక్టర్ గారికి తహసీల్దార్కి వాళ్ళు అడిగినటువంటి గడువు వరకు మనం శాంతియుతంగా పోరాటం చేస్తాం ఆ గడువు లోపు వాళ్ళు మనకి న్యాయం చేయకపోతే మనమే ఈ భూమిలో శాశ్వతంగా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి మన నారాజన్ గారు చెప్పారు చాలా సంతోషం అలాగే మన నమస్కారం మనము ఈ రోజుటికి ఈ భూమిలో దిగి 15 రోజులు పూర్తైపోతుంది అయితే మనకు పక్కనే ఉన్న ఎమ్మెల్యే మన దగ్గరికి వచ్చి ఏమ్మా మీ పరిస్థితి 15 రోజుల్లో 15 రోజులు అవుతుంది ఈ కొండల్లో గుట్టల్లో ఏం చేస్తున్నారని కూడా మనకు పరామర్శించడానికి ఆయనకి మనసు రావడం లేదు అయితే మన మీద భూ కబ్జాదారులు భూ బకాసుర్లని పేర్లు పెట్టి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనమైతే నిరుపేదలు ఇక్కడ మనమేం భూ బకాసుర్లమా కాదు కదా ఆ మనవల్ని చూసి భూ బకాసుర్లని పేరు పెట్టడం మాపైన కేసు పెట్టడం అది ఒకటి రెండు కాదు మూడు కేసులు పెట్టారు అయినా మేము భయపడం పేదల కోసం మేము ముందుండి వాళ్ళకి ఇంటి స్థలం వచ్చే వరకు కూడా పోరాటం చేసాం వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ సిద్ధుల రవి మీద కేసు పెట్టలేదు మనకైతే మన మీద మనం భూ బకాసుర్లం కాబట్టి మన మీద కేసు పెట్టారు ఆయన నీతి నిజాయితీవంతుడు ఆయన సిద్ధుల రవి ఆయన పేద నిరుపేదుడు ఆయన అందువల్ల ఆయన పైన కేసు పెట్టలేదు మనం భూ బకాసుర్లు కాబట్టి మన పైన కేసు పెడతారంట అయితే మనకు అప్పుడైతే ఆయన వందల ఎకరాలు వందల లోడ్లు మట్టి అమ్ముకుంటా అంటే రంగురాళ్ళు మట్టి అమ్ముకుంటా అంటే ఈ రెవెన్యూ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న సచివాలయంలో ఉన్న పంచాయతీ సెక్రటరీకి కళ్ళు కనపడలేదు మనం ఇక్కడ దారి నడవడానికి కూడా నడవకుండా చేయడానికి గాడులు తవ్వడం మనకు రాకపోవడానికి అక్కడ పక్కనున్న నీళ్లు మినరల్ వాటర్ ఉంటే ఆ మినరల్ వాటర్ కూడా ముయించేయడం వాళ్ళకి నీళ్లు ఇవ్వకూడదని చెప్పడం ఇలా జరుగుతోంది మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుండి కదిలేదు లేదు మనకు రాతపూర్వకంగా రాసిచ్చే వరకు ఈ స్థలం వదిలేదు లేదు మనం ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే కాపురం ఉండడానికి కూడా మీరంతా సిద్ధపడుతున్నారు మేము మీకు అండగా సిపిఎం పార్టీగా అండగా నిలుస్తున్నాము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ మీ ఈ రోజు తిండి లేని పేదవాళ్ళం అయిండొచ్చు తలకు నూనె లేని పేదవాళ్ళం అయిండొచ్చు మా కాళ్ళకు చెప్పులు లేని పేదవాళ్ళం అయిండొచ్చు కానీ కబ్జాదారుల వల్ల అంత చూసే వరకు ప్రభుత్వ భూమి ప్రజలకు పంచే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన శివానందం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ప్రేమైన మన కరకంబాడి పంచాయతీ అదేవిధంగా తిరుపతి చుట్టుపక్కల నుండి వచ్చిన నిరుపేదలు ఇన్ని రోజులు మొదట ప్రారంభం మనం కరకంబాడి పంచాయతీ పేదలే ప్రారంభించినప్పటికీ మొత్తం తిరుపతిలో నిరుపేదలందరూ కూడా ఈడికి చేరుకోవడం జరిగింది నిజంగానే ఈ ప్రభుత్వం దాదాపు 30 లక్షల మందికి ఇంటి స్థలాలు జగనన్న పట్టాలు ఇచ్చిందని చెప్పి ప్రకటించుకొని ప్రగల్భాలు పలుకుతుంది నిజంగానే 30 లక్షల మందికి ఇచ్చారా అని చూస్తే లేదు కదా లేదు ఖచ్చితంగా అయితే చాలా చోట్ల ఇచ్చినట్టు కాగితాలు మాత్రం మన దగ్గర ఉన్నాయి ఉన్నాయా చాలా మంది దగ్గర ఉంది ఆ కాగితాలు కూడా కొన్ని చోట్ల వార్డు మెంబర్లు ఈడ పెద్ద మనుషులు దానికి కూడా డబ్బులు తీసుకొని ఇచ్చినారు ఇచ్చారా కొంతమంది చోట్ల కాబట్టి ఇటువంటి పద్ధతుల్లో ఇక్కడ మనకి జగనన్న పట్టాలు వచ్చినాయి అయినా డబ్బులు తీసుకొని ఇచ్చినారే ఈడ పక్కాగా వాళ్ళకి స్థలాలు చూపించినారా చూపించలా అది మొదట్లో ఆ పాగలో లేకపోతే ఊరందరూ లేకపోతే అటువంటి చోట్ల ఇస్తామని చెప్పినారు ఆడ పొయ్యే లోపల ఆడుండే రైతులు వచ్చినారు కాబట్టి ఆ స్థలాలంతా కూడా కోర్టు కలిపినాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగనన్న ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది ఏం చేస్తుందంటే ఎక్కడైతే మన నగరానికి దగ్గర తిరుపతికి నగరానికి దగ్గరగా ఉండే భూములు విలువైన భూములు ఈ భూములన్నింటినీ వీళ్ళే దానికి వాళ్ళ యాజమాన్య హక్కు సంపాదించేసి దాన్ని రేపెప్పుడు కోర్టుకు పోకుండా చేసే ప్రయత్నం చట్టం అసెంబ్లీలో చేసేసినారు ఈ మధ్య కాలంలో మన యూట్యూబ్ లో పెట్టాను చూసుకోండి లాయర్లంతా మాట్లాడినారు దీని మీద దాని మీద నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు ఏమంటే
మొత్తం చుట్టుపక్కలండే భూములంటేంటి కూడా కబ్జా చేసి వాళ్ళ పేరుతో వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళ పేరుతో రాసుకునేసి రేపు పేదవాళ్ళు గాని ఆ దానికి సంబంధించిన యజమానులు గాని కోర్టులకు పోకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తెచ్చేశారు భవిష్యత్తులో ఎప్పుడు మనం దాని జోలికి పోకూడదనే ఒక తురతలంపు చట్ట తలంపు వీళ్ళలో ఉంది కాబట్టి ఇటువంటి చట్టాన్ని చట్ట వ్యతిరేకంగా మామూలుగా ఒక చట్టం చేయాలంటే ఒక పద్ధతి ఉంది మామూలు ప్రజానికంలోకి ఆ చట్టం ముసాయిద అంటే ఒక చిత్తు కాగితాన్ని పంపించాలి అదందరూ చదువుకోవాలి అది నిజమే మంచి చట్టమే అని చెప్పి ప్రజల నుండి ఆమోదం రావాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ఇక్కడ ప్రభువులు ప్రజలది ప్రజల మాట చెల్లుబాటు కావాలి అయితే ప్రజల మాట చెల్లుబాటు కాకుండా చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని తెచ్చారు అందుకోసమే ఈ రోజు లాయర్లంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు సమ్మె అసలు సమ్మె చేస్తున్నారు రెండు నెలలుగా వాళ్ళు ఈ చట్టం వద్దు రద్దు చేయండి సామాన్య దళితులకి సామాన్య రైతులకి చాలా ఇబ్బంది వచ్చేస్తుంది భవిష్యత్తు చాలా దుర్భరం అయిపోతుంది ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ వస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ జగన్ ప్రభుత్వం గాని అంతకు ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు గాని మనం ప్రతిదానికి నేను ప్రశ్నిస్తాను ప్రశ్నించేదానికే నేను పార్టీ పట్టుకున్నానని మనకందరి హీరో లాగా హీరోనే సినిమా హీరో రియల్ హీరో కాదు రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో నేను ప్రశ్నిస్తా ఇట్లాంటి దుర్మార్గమైన పాలన తీసుకొచ్చిన ఈ జగనన్నను గాని ఆ కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గాని ఏమాత్రం నేరెత్తి మాట్లాడటంలా ప్రశ్నించలా కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన పాలనని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంటే దానికి వంత పాడుతున్నారు ఇక్కడుండే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని కాబట్టి ఈ పరిస్థితుల్లో మన పేదలంతా ఈ విషయాన్ని లాయర్లట్లా పసిగట్టారో మన ప్రజలు పేద ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ దుర్మార్గులో ఒక సెంటు నేల కూడా ఈ పేదవాళ్ళకి ఇవ్వరని చెప్పి తేలిపోయింది రుజువులతో పాటు మనం చూపించేశాం మన చెంగారెడ్డిపల్లి భూమి ఎంఆర్ఓ విశ్వకర్ భూమి మన తారక రామానగర్ లో భూమి చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అంతా వీళ్ళే కబ్జా చేసి వీళ్ళే 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకునేసినారు ఇది రుజువులతో పాటు దొరికిపోయింది కాబట్టి ఈ విషయం అంతా ప్రజలకు చెప్పాం కాబట్టి మామూలుగా ప్రజలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పోరాటాలకు రాలా భయపడి నక్కి నక్కి ఏళ్ళ మన యొక్క స్కీమ్లన్నీ పోతాయేమో మనకిచ్చే బియ్యం కార్డు పోతుందేమో మనకిచ్చే పెన్షన్ పోతుందేమో అని చెప్పి రకరకాలుగా ఆలోచించే పరిస్థితుల్లో బయటపడడానికి కూడా రావడానికి కూడా భయపడుతూ ఉన్నారు ఇన్ని రోజులు మన అంటే వెనకాలే మనకు వాలంటీర్లు ఏళ్ళబోతాండ్రు కాపలా కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ రోజు అన్నింటినీ కూడా తెంచుకొని బానిస సంఖ్యలు తెంచుకొని ఈ రోజు మొత్తం పోరాటానికి తెగబడి వచ్చేసినారు ఈ పోరాటం మరింతగా ఉధృతం అవుతుంది ఇక్కడ మాత్రమే ప్రారంభమైంది అనుకుంటా ఉంటారు మీరు ఈ రోజు రేణిగుంట్లో నేతాజీ కాలనీ అదే వివేకానంద కాలనీ ప్రాంతంలో భూమిలో దిగేసిన వాడుండే పేదోళ్ళు నేతాజీ కాలనీ కాటన్ మిల్ దగ్గర అక్కడ దిగేసినారు పోరాటంలోకి ఇక్కడ పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కూడా వీళ్ళకి అప్పగించకుండా చేశారు చెట్టిపల్లి దగ్గర అక్కడ కూడా పేదవాళ్ళంతా దిగేసి వందలాది మంది దిగేసి ఆడ కూడా ఈ షెడ్లు వేయడం ప్రారంభించేసినారు ఇట్లా మొత్తం ఉన్న భూమి అంతా కబ్జా చేయాలని దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారు పేదలంతా ఏకమైపోతున్నారు కాబట్టి ఇదే అవకాశం మనం ఈ ప్రాంతంలో మన పార్టీ చెప్పేదేమంటే ఈ ప్రాంతంలో 10,000 ఎకరాలకు పైగా ఉంది తిరుపతి నగరం కాదు ఈ మొత్తం కాళహస్తి నియోజకవర్గంలో ఉండే పేదలందరికీ మన పంచాయతీలో ఇవ్వగలిగినంత భూమి ఉంది దాదాపు 10,000 ఎకరాలు ఉంది కాబట్టి ఈ భూమిని అంతా సదనం చేసి ఇవ్వాలని ఇంకొక అపోహ కానీ ఒక మనశాపం కాని మనసులో ఉంది ఇది వస్తుందా రాదా అని తిరుపతి వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ సరిపోదు ఈడ ఉండేది గోష్పందప్ప స్థలం ఇక్కడ ప్రభుత్వానికి అందరికీ మాత్రం ఉంది స్థలం ఈ పంచాయతీలో ఉంది 10,000 ఎకరాలు ఉంది కాబట్టి దీన్ని అంతా కూడా సదనం చేసిస్తే మొత్తం ఈ కాళహస్తి కానీ చుట్టుపక్కల ఈ మన తిరుపతి నగరంలో ఉండే పేదలందరికి కూడా చుట్టుపక్కల ఉండే భూములన్నీ కూడా పనిచేస్తే 2 సెంట్లు ఇవ్వచ్చు 1 సెంట్ కూడా కాదు ఇవ్వాలని మనసు ఉండాలి అదే పద్ధతిలోనే ఈ రోజు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలా లేదంటే ఇదే పద్ధతిలోనే ప్రతి భూమిలో కూడా
దిగడానికి పేదల్ని వెంటబెట్టుకొని చేస్తామని చెప్పి సీపీఎం పార్టీగా మన నాగరాజ్ గారు ప్రకటించారు. ఈ పోరాటం ఇక్కడ అందరికి రాదు కాబట్టి పేదలంతా మరో రకంగా పోరాటాన్ని ప్రారంభించాల్సింది. ఈ పోరాటమే కాకుండా తిరుపతి నగరంలో ఉండే పేదవాళ్ళకు కూడా ఇదే పిలుపు. మొత్తం పేదవాళ్ళందరూ కూడా కలెక్టర్, కొత్త కలెక్టర్ వచ్చినారు, ఆయన కొత్త మంచోడంట, సంతోషమే. ఆయన మంచితనం మనకేదో ఉపయోగపడుతుందేమో చూద్దాం. ప్రతి సోమవారం వెళ్లి మనం అర్జీలు పెట్టి మాకు మన కరకంబడి పంచాయతీలో ఉండే భూములంతా కూడా 2 సెంట్ల లెక్కన పంచాలని చెప్పి పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంలో ఒత్తిడి చేయాలి. ఈ మధ్య కాలంలో నాగరాజు గారు చెప్పారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీ కార్యకర్తలు గాని, ఆశా కార్మికులు గాని, పంచాయతీ కార్మికులు గాని, ఇట్లా అనేక రకాల కార్యకర్తలు, కార్మికులు, వాలంటీర్లతో పాటు అందరూ నినదించడం, వాళ్ళ గొంతు వినిపించడానికి ప్రయత్నం చేశారు. ఎంతో కొంత మేలు జరుగుతూ వస్తుంది. అయితే మనం కూడా ఈ సందర్భంలోనే పోరాటం చేస్తూ వస్తున్నాం కాబట్టి మనకు కూడా తగిన న్యాయం జరుగుతుంది. మనం కూడా మరింత ఉధృతంగా ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలా. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పేదవాళ్ళకి రాజకీయాలు వద్దు, వాలంటీర్లకి రాజకీయాలు వద్దు అని చెప్పి రాజకీయ నాయకులంతా మాట్లాడుతుండ్రు. వాళ్ళకి మాత్రం కావాలంటే రాజకీయాలు, పేదవాళ్ళకి వద్దు, వాలంటీర్లకు వద్దు, అంగన్వాడీ వాళ్ళకు వద్దు, ఎవరికి రాజకీయాలు వద్దు. అయితే కోటేశ్వరంలో మరింత వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకోవడానికి, ఎకరాలు ఎకరాలు దోచుకోవడానికి వాళ్ళకి రాజకీయాలు కావాలంట. నిన్న కూడా పేపర్లలో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మీకు వాలంటీర్లకి రాజకీయాలు వద్దునాయన అంటే, అంటే వాళ్ళకి 5,000తో సరిపెట్టుకోవాలా జీతమా? మీరు మాత్రం 50,000, 1,00,000 వాళ్ళకి మాత్రం దోచిపెడతారా? మీరు మాత్రం ఆదాయాలు వేల కోట్లు దప్పుకుంటుంటారా? అట్లాంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు కాబట్టి మనం ప్రశ్నించకుండా ఉండడానికే మనకు రాజకీయాలు వద్దుంటున్నారు. కాబట్టి పేదల రాజకీయం నిర్వహించాల్సిందే. పేదల రాజకీయం అంటే గుడి కోసం, నీడ కోసం, తిండి కోసం, అదేవిధంగా ఉద్యోగం కోసం మనం ఖచ్చితంగా రాజకీయాలు తెలుసుకోవాలి. ఎవడు ఏ రాజకీయం చేస్తున్నాడో చూడనంత కాలం మనం ఇట్లే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పేదల రాజకీయం కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తుంది, అందులో సీపీఎం నిర్వహిస్తుంది పేదల రాజకీయాన్ని. అందుకు మన సీఎం వాయిస్ అందరం సపోర్ట్ చేస్తుంది మన ఛానల్. కాబట్టి మనం అందరం కూడా సీపీఎం పార్టీ నిర్వహిస్తున్న పేదల రాజకీయానికి సపోర్ట్ గా ఉండాలి, అందుకోసం పోరాటం చేయాలని చెప్పి మన సీఎం వాయిస్ తరఫున మీకందరికి పిలిపిస్తున్నారు. మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చే విధంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.